హైకోర్టులో పోలీసులు రైతులకు సంకెళ్లు వేయడంపై రాష్ట్రంలో రాజకీయ రగడ నడుస్తోంది. దీనిపై విపక్ష పార్టీలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రైతులకు సంకెళ్లు వేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలో రైతులను జైల్లో పెట్టే పాలన కొనసాగుతుందని ఎంపీ మండిపడ్డారు. రైతులకు సంకెళ్లు వేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్పందించిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు బేడీలు వేయడం తనను కలిచివేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతులకు సంకెళ్లు వేసే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులను తీవ్రవాదులుగా చూస్తున్నారని మండిపడ్డారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు రైతులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారన్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బేడీలను కానుకలుగా ఇచ్చారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో సక్రమంగా పాలన కొనసాగించలేని వ్యక్తి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు అన్యాయమైపోతున్నారు, వాళ్ళ పక్షాన మాట్లాడలే, అరెస్ట్ అయిన రైతుల పక్షాన మాట్లాడలే, ఇంకా ఆ రోజు ఈయన వీళ్ళు చెప్పిన దాని మీదనే పోలీసులు యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చాలా అన్యాయం, దారుణం. మరి ఇది తెలంగాణలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఏదైతే మిర్చి రైతులను ఆడ ఖమ్మంలో ధర్నాలు చేస్తుంటే ఎట్లయితే బేడీలు వేసిండ్రో, ఈరోజు తెలంగాణ ఈరోజు మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు, ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారు, ఇంటికి పంపించే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ముఖ్యంగా సరే రైతులు ఈరోజు బెయిల్ మరి మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతుల కేసులో ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ త్రిబులర్ను కూడా దీన్ని పాత అలైన్మెంట్కి మార్చాలి. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ఆగడాలను గమనిస్తున్నారన్న ఆయన రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గడ్డదించడం ఖాయమన్నారు. కాగా దీనిపై స్పందించిన పోలీసులు అరెస్ట్ అయిన వారిలో రైతులు ఎవరూ లేరన్నారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు వ్యక్తులు జమ్మాపూర్ లో ఓ కంపెనీ కార్మికులని తెలిపారు. రియల్ ఎస్టేట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 20 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో 4 వ్యక్తులు తమపై దాడి చేశారని పోలీసులు వెల్లడించారు. వారిని అరెస్ట్ చేసిన సమయంలో నిందితులు పోలీసుల వాహనాలు ధ్వంసం చేసినట్లు తెలిపారు. గతంలో వీళ్లు కలెక్టరేట్ లోకి వెళ్లి నిప్పు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో వారి ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల బందోబస్తులో భాగంగానే వారికి బేడీలు వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొన్ని మీడియా న్యూస్లలో కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. ఒక 4 నిందితుల్ని కోర్టుకు తీసుకొచ్చే ముందు వాళ్ళ చేతులకు బేడీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. అండ్ అది మీడియాలో వచ్చింది. సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ పబ్లిక్కి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సహజంగా ఏంటంటే ఒక నేరస్తుని మనము ప్రొడ్యూస్ చేసే ముందు, అరెస్ట్ చేసే ముందు మనం మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ ఎంతైతే ఉందో అరెస్ట్ చేయడానికి అంత ఫోర్స్ మనం దానికి ఉపయోగిస్తాము. అంతకు మించి ఎంతైతే అవసరం లేదో దట్ వీ డోంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫార్మర్స్ అవడం అయితే ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో దట్ ఈస్ ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కేసులో మనం బేడీలు వేయాలి, ఈ కేసులో వేయొద్దని లేదు. ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు కంట్రోల్ హిజ్ యాక్టివిటీ, దాని మీద మాత్రమే మనము సంఖ్యలు వేయాలా, ఎంతమంది బందోబస్తు పెట్టుకోవాలి అనేది డిపెండ్ అవుతుంది. సో దాని అకార్డింగ్గా మనం యాక్షన్ తీసుకుంటాం. హీ మైట్ బి డూయింగ్ సమ్ అఫెన్స్, చైన్ స్నాచర్ ఉండొచ్చు లేదా మామూలుగా దొంగతనం చేసిన వాళ్ళు ఉండొచ్చు, చిన్నదని ఉండొచ్చు. బట్ డిపెండ్స్ ఆన్ ద ఆ క్రైటీరియా పైనే మనం ప్రాథమిక పదిక పైనే మనము తీసుకుంటాం బందోబస్తు కూడా. ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తేనే మనకి కొన్ని విషయాలు లైక్ వాళ్ళని జైలు నుంచి తీసుకొస్తున్నప్పుడు కూడా మేమేం తప్పు చేసినాము, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని ఎందుకు కోర్టుకు తీసుకెళ్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడము ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే దాంట్లో మమ్మల్ని కావటం లేదు. దీని మీద ఇన్ఛార్జ్ ఆఫీసర్ పైన సి ఎక్కడైతే ఏదైనా పోస్టింగ్లో మిస్టేక్ జరిగితే మనం యాక్షన్ ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ పైన తీసుకుంటాం. ఎందుకంటే ఆయన రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉండి మొత్తం అడ్మినిస్టర్ చేసేసి స్మూత్గా ఏదైనా సరే వెళ్ళాలని చెప్పేది. సో అతనిపైన మనం యాక్షన్ తీసుకుంటాం. కింద 4 కూడా ఏంటంటే దే ఆర్ హీఈస్ అ లీడర్, ఆయన లీడర్ చెప్పినట్టు వినాలి. సో ల్యాప్స్ ఏమైనా ఉంటే అది అతనిపైన ఉంటుంది, కాబట్టి అతనిపైన యాక్షన్ ఉంటుంది. సో మనం ఎంక్వైరీ పెట్టింది కూడా అతనిపైన, ఇన్ఛార్జ్ ఎవరైతే వచ్చారో అతనిపైన. వీళ్ళు ఆందోళన చేస్తా అంటే నేను పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి 2 రోజులు ఆందోళన చేస్తా అంటే 2 రోజులు కూడా రిటర్న్గా ఆన్ పేపర్ మీద పర్మిషన్ ఇచ్చిన విత్ కండిషన్స్.
ఒక పర్మిటెడ్ ప్రోగ్రాంలో ఉండి వాళ్ళు సడన్గా వైలెంట్ అయిపోయి వాళ్ళు కలెక్టరేట్లో పోయి ఆస్తులు ధ్వంసం చేస్తాము, పోలీసు బండి ధ్వంసం చేస్తామంటే అది నష్టం గవర్నమెంట్ కాదు పబ్లికే కదా, అంతా పబ్లిక్ మనీనే ఉంటుంది. వీళ్ళే డ్యామేజ్, వీడియోలో ఉంది, బెయిల్ వచ్చింది మనకు తెలిసినప్పటికీ వాళ్ళు అప్పటి రాలేదు, అప్పటికి వాళ్ళు అప్పీల్ చేసేసుకున్నారు యాంటిసిపేటరీకి. అది అండ్ మన సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటే మనం ముందుకెళ్ళాము. అది దాంట్లో ఎక్కడ కూడా ఏదో ఎవరో పేరు చెప్పారని కాదు, అందులో అందరూ కూడా వీడియోలో ఉండి వైలెంట్గా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళపైనే ఉంది. ఎవరైతే జస్ట్ ఆన్ లుకర్స్ ఉన్నారో, జస్ట్ ప్రొటెస్ట్లో వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ మీద ఏమీ మనం కేసు చేయలేదు. అందులో కొంతమంది వేరే వాళ్ళు వాళ్ళ మీద కేసు చేయలేదు. అందులో ఒక రైతు కూడా వచ్చేమో, వాళ్ళ మీద మనం కేసు చేయలేదు. ఎవరైతే వైలెంట్గా బిహేవ్ చేసిండ్రో వాళ్ళ మీద మాత్రమే కేసు చేసినాం. అందులో వీడియోలో క్లియర్గా కనిపించింది వాళ్ళ మీద మాత్రమే మనం యాక్షన్ తీసుకున్నాము, వాళ్ళ మీద మాత్రమే ఏవైతే కేసెస్ సెక్షన్స్ అప్లై అయితే అవి అప్లై చేసినాం. ఎందుకంటే నేను ఐ వాజ్ గోయింగ్ త్రూ ట్విట్టర్, చాలామందికి వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, సో అదొకటి పబ్లిక్కి తెలియాలనే ఒక ఉద్దేశంతో వీఆర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్.